Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Andhra Pradesh lo, lati Delhi nunchi galli daaka. Ekkadi nunchi evaraina yatra cheskochu, paada yatra cheskochu, meetingulu pettukochu. Dani konni restrictions untayi. గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్, ఎవరు పాదయాత్ర చేసినా ఏదో 33 నోటీస్, ఏదో 33 అది ఏది సెక్యూరిటీ పర్పస్ అన్నీ చూసుకుంటారు. దాని గురించి దాన్ని కూడా వీళ్ళు పోతాదంలో పెట్టారు. ఏది మా మామూలుగా ఎక్కడైనా ఊరేగింపు ఉన్నప్పుడు 144 పెడతారు, లేకపోతే మామూలుగా వాళ్ళకున్న రిస్ట్రిక్షన్స్ వాళ్ళు పెడతారు, దాన్ని పోతాదంలో పెట్టారు వీళ్ళు. వాళ్ళెవళ్ళో వారాహయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు భయమండే? జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ లాంటి దాన్ని ఎదిరించి పోవమ్మా, ఎక్కడ నుంచి వచ్చావు నువ్వు అని చెప్పి ఎడంగాలతో తన్ని వాళ్ళని పాత్ర వేసి ఆ పాత్ర మీద మామూలుగా వాళ్ళు 16 నెలలు జైల్లో పెట్టిన మామూలుగా చిరునవ్వుతో బయటకు వచ్చి కాంగ్రెస్ లాంటిదాన్ని ఎదిరించి బయటకు వచ్చి వాళ్ళని కాంగ్రెస్ పార్టీని పాత్ర వేసే వాళ్ళ స్వతంత్రంగా పార్టీ పెట్టి జెండా ఎగరేసిన జగన్మోహన్ రెడ్డి ఏళ్ళని చూసి ఎట్టబోతుంది భయపడతాడన్న, అది కరెక్ట్ కాదు. అదొకటి తిట్టియటం అనేది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎవరి నుంచి ఎవరు ఎవరిని తిట్టారు ఫస్ట్? అసలు స్టార్టింగ్ ఏమంటే 2014 అల్పనాలు చేసుకుపోయారు వైసీపీ వాళ్ళు. 2014 నువ్వు ఎవరు సపోర్ట్ చేసావు? టీడీపీకి సపోర్ట్ చేసావు, టీడీపీకి ఓటేమన్నావు? నేను ప్రశ్నిస్తానన్నావు. ప్రశ్నించావా? ప్రశ్నించలేదు. చంద్రబాబుని వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తుంటే నీ కోపం వచ్చి వైసీపీ వాళ్ళని తిట్టావు 2014-19. అసలు నువ్వు ఎవరు ప్రశ్నించాలి? 2014-19 తెలుగుదేశం ప్రశ్నించాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డినే తిట్టావు నువ్వు, వాళ్ళు మెలకొని ఊరుకున్నారు. 2019 జగన్మోహన్ రెడ్డిగా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తిట్టావు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని పదే పదే తిడుతుంటే ఒక 10 ఊరుకుంటాడు, నెల ఊరుకుంటాడు, 2 నెలలు ఊరుకుంటాడు, ఒక మాట అనుకున్నట్టు ఉంటాడు. ఆ మాట అనగానే కోపం వచ్చేస్తుంది. అంటే వీళ్ళని ఏం అనకూడదు, వీళ్ళు ఎన్ని తిట్టినా మాట్లాడకూడదు. 2014-19 నువ్వు అసలు ఎవరిని క్వశ్చన్ చేయాలి? చంద్రబాబుని క్వశ్చన్ చేయాలి. ఇదని జరిగినప్పుడు రాజధానిలో అవినీతి జరిగిందని క్వశ్చన్ చేయాలి. నా జన్మభూమి కమిటీలు తవ్వుకు తిన్నారని క్వశ్చన్ చేయాలి. నీరు చెట్టు కింద ఇరగ తీరేశారని టీడీపీ వాళ్ళని క్వశ్చన్ చేయాలి. ఆ టైంలో కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డినే క్వశ్చన్ చేసావు. వాళ్ళు మెలకొని ఊరుకున్నారు, అలా చేస్తాడులే చంద్రబాబు మనుషులే, అలాగే వాక్కుంటాడులే అని మెలకొని ఊరుకున్నారు. మళ్ళీ 19-24 నువ్వు ఎవరిని క్వశ్చన్ చేస్తున్నావు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే క్వశ్చన్ చేస్తావు. అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ప్రశ్నించడానికి వచ్చావు? ఎవరు పంపితే వచ్చావు? చంద్రబాబు నాయుడు గారు పంపితే వచ్చావు. మరి ఇంకప్పుడు 5 జగన్మోహన్ రెడ్డినే తిట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డినే తిట్టి ఎవరు ఊరుకుంటాడు? ఎవరు కూడా కోపం వస్తుంది, 4 అంటారు. అనగానే అయ్యో ఇంకేముంది, వాళ్ళని పెట్టి తిట్టించాడు, వెళ్ళి పెడితే నువ్వెవరిని పెట్టి ఎవరిని తిట్టమంటే తిడుతున్నావు? జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ వాళ్ళని నువ్వు ఎవరు చూపించమంటే చెప్పు చూపించావు? ఒక రాజకీయ పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఏంటంటే ఏమంటే నువ్వు పార్టీలోకి వచ్చావు, ఎందుకు వచ్చావు పార్టీలోకి? పార్టీలోకి ఎందుకు వచ్చావు? ఎన్టీఆర్ ఎందుకు వచ్చాడు? ఆయనకు ఒక ఎయిమ్ ఉంది, ఏంటి? ముఖ్యమంత్రి పీఠం ఎక్కి ఆంధ్రాని ఏలాలనుకున్నాడు, వచ్చాడు, ఏలాడు. ఎవరికైనా బానిసత్వం చేశాడా? చేయలా. ఎవరికైనా సపోర్ట్ చేశాడా? ఒకటి వెనకేసుకొచ్చి ఇంకోటి తిట్టాడా? లేదు. నా పార్టీ వస్తే ఏం చేస్తాను అని చెప్పాడు. జనాలకి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. ఇదిగో నేను వస్తే 2 రూపాయలకి కిలో బియ్యం ఇస్తా, ఇదిగో మద్యపాన్ని నిషేధం ఇస్తా, ఇస్తా చేసా. అసలు నువ్వు వస్తావా చెప్పవు, రాలేదా చెప్పవు, పోటీ చేస్తావా చెప్పవు. ఆడేవాళ్ళండి అసెంబ్లీకి పంపించేది, నువ్వు వెళ్ళాలి. జనాలు పంపిమని అడుక్కుంటావేంటి? అసెంబ్లీకి పంపిమని నీ మీద కాన్ఫిడెన్స్ ఉంటే అసెంబ్లీకి ఏంటి, పార్లమెంట్కి పంపిస్తారా నిన్ను? అట్లా కాదు, నీ మీద కాన్ఫిడెన్స్ లేదు, నవ్వుకుంటున్నారు జనాలు. అలా కాదు, ముందు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే జనాలకి నమ్మకం ఏమిటో నేర్చుకో. ఇది నేను వస్తా గ్యారంటీగా, మన ప్రభుత్వం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడు, మనందరం ప్రభుత్వం వస్తుంది అంటున్నాడు. అరే నన్ను అసెంబ్లీకి పంపండి అయ్యారన్న. అంటే అవి ఏంటిది అంటే పంపరానా పంపుతారన్నా? అసలు వెళ్తావా? ఒకవేళ నిజంగా కూడా పంపించిన తర్వాత ఏమంటే రాజీనామా చేసేస్తావా? లేకపోతే ఒకవేళ అందరూ కలిసి నేను ముఖ్యమంత్రి పీఠంలో ఎక్కిస్తారు, చంద్రబాబు కూడా తిప్పలబడిన, మళ్ళీ నాకు ఉద్దేశం ఏమంటే రాజీనామా చేసేస్తావా? అర్థం కావట్లే, కన్ఫ్యూజన్లో ఉన్నారు జనాలు. నీ మీద ఉన్న పిచ్చాభిమానులు, పిచ్చాభిమానులు ఉన్నారు, పిచ్చాభిమానులు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలామంది అభిమానులు. వాళ్ళు కూడా ఏమన్నారు, అభిమానం ఉందిరా ఓటేద్దామని చూస్తున్నాం, కానీ ఈయన ఎరితల లేస్తున్నాడు, అర్థం కావట్లేదు, ఏం చేయాలని ఆలోచన చేస్తున్నారు. నా ఆలోచన కరెక్ట్ కాదుగా. నువ్వు ముందు చంద్రబాబు వేసిన ఉచ్చులో నుంచి వదిలించుకుని బయటకు స్వతంత్రంగా ఆలోచించు, స్వతంత్రంగా ఆలోచించు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు వైసీపీ వాళ్ళని తిట్టడం కాదు, నువ్వు స్వతంత్రంగా పార్టీ పెట్టావు, అవినీతి లేదు, నెంబర్ వన్గా వచ్చావు అనుకో. నువ్వు రా, చంద్రబాబుని తిట్టాలి, జగన్ని తిట్టాలి, మోడీని తిట్టాలి, కాంగ్రెస్ వాళ్ళని తిట్టాలి, ఏది వాళ్ళ తప్పుల్ని సిద్ధాంతపరంగా తిట్టమంటలా, యమనబూర్లు తిట్టమంటలా, నీ సిద్ధాంతం తప్పు, సిద్ధాంతపరంగా వాళ్ళని వ్యతిరేకించు. అరే ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి మీద పడేడుతా, అప్పుడు నువ్వు 4 తిడతావు, 31 ఒకరోజు వాళ్ళు తిడతావు, అమ్మో నన్ను తిట్టేశారంటున్నావు, అదేంటి? అది కరెక్ట్ కాదుగా. ఇప్పుడు గయ్యాలి కోళ్ళు ఉంటుంది, ఒక గయ్యాలి కోళ్ళు అత్త మీద పడి ఓ ఏడుతూ ఉంటుంది, మొగుడు వచ్చేటప్పుడు ఏం చెప్పుద్ది మా అత్త నన్ను ఒక మాట అంటే, ఒక మాట అనేసింది మీ అత్త నన్ను, మీ అమ్మ నన్ను బతకనీయట్లేదని చెప్పింది. మొగుడు వెళ్ళిన కాడి నుంచి వచ్చే వరకు అత్తను సాధించేస్తా ఉంటుంది. అత్త ఒక మాట అనగానే మొగుడికి రాగానే అత్త మీద ఇన్ని చెప్పుద్ది, అలా ఉంది నీ పరిస్థితి. ఇప్పుడు నిన్న ఒక విశ్లేషకుడు చెప్పాడు, ఏం చెప్పాడు ఏమండే,
పవన్ కళ్యాణ్కి ఏ ఎయిము లేదు, ఏ ఎయిము లేదు, ఉన్నది ఒకటే ఎయిము, చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడమే ఎయిమని చెప్పాడు ఆయన. నువ్వు చంద్రబాబు కోసం నువ్వు పోరాటం ఏంటి? జయలలిత గారు ఏం చేశారు? వచ్చింది, సీఎం అయ్యింది. ఎంజీఆర్ వచ్చాడు, టార్గెట్ చేసుకున్నాడు, జనాల్లోకి వెళ్ళాడు. నువ్వేం చేస్తావు? గెలుస్తావు? నాకు ఒకటి పార్టీ సంబంధం లేదు. ఎలక్షన్ వచ్చేయడానికి ఎవడన్నా చిన్న చిన్న పార్టీలను కలుపుకొని వాళ్ళకి 4 సీట్లు నువ్వు ఇచ్చారు కానీ ఎవడో నీకు 4 సీట్లు ఇచ్చే స్థాయికి నువ్వు ఎందుకున్నావు? నీకున్న ఫ్యాన్ పోవాలి, నీకు తెలీదా? నీకున్న ఫ్యాన్ పోవాలి అందరికన్నా బాగానే ఉంది, ఎక్కువగానే ఉందిగా. నీ మెగా ఫ్యామిలీకి ఫుల్గా ఉన్నారు కదా, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. నువ్వు ఒంటరిగా వస్తే నువ్వు వెళ్ళి చంద్రబాబుకి చెంచగిరి చేస్తుంటే వాళ్ళు మాత్రం ఏమొస్తారు? ఏదో నటిస్తున్నారు వాళ్ళు కూడా. పాపం వాళ్ళని ఏమనే పని లేదు, ఎందుకంటే వాళ్ళు తప్పకూడదు కాదు. ఎందువల్లంటే నువ్వు ముందు స్వతంత్ర భావాలతో స్వతంత్రంగా ఉండు, ఆడిని తిట్టకుండా. నువ్వు 100 తిట్లు ఒకటి తిడితే 101 తిట్టాన్ని తిడతారు నిన్ను. వాళ్ళు తిట్టంగానే పేరునాని నిన్ను తిట్టాడు. ఇప్పుడు పేరునాని ఏంటి? జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తే గెలిచిన క్యాండిడేట్, పార్టీ క్యాండిడేట్, వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఒక మెంబరు. వైఎస్ఆర్ పార్టీని తిడతాడు, ఆయన ఎందుకు కోరుకుంటాడు? అంబరాబు ఎందుకు కోరుకుంటాడు? ఇంకోడైనా కోరుకోడు. అమర్నాథ్ ఎందుకు కోరుకుంటాడు? అమర్నాథ్ ముఖ్యమంత్రి మంత్రిని చేశాడు, ముఖ్యమంత్రి గారు. మరి వాళ్ళ ముఖ్యమంత్రిని తిట్టు కోరుకుంటాడు. నీ చంద్రబాబుని తిట్టంగానే నీకు ఎట్టొస్తుంది కోపం? చంద్రబాబు 4 మాటలు అన్నావు అనుకో, 2 రోజున నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు వచ్చి, లేకపోతే చంద్రబాబుని ఏదైనా అడ్డుకున్నారనుకో ఏదైనా యాత్రలో, 2 రోజులు నువ్వు డైవర్ట్ చేయడానికి వచ్చి మీటింగ్ పెడుతున్నావు. అట్లా కాదు, రాజకీయం అంటే ఆట కాదు, చిన్నపిల్లల ఆట కాదు. నువ్వు రా, నీ రీతిగా పోరాడు, సమస్యల మీద పోరాడు, గెలువు, మంత్రి అవ్వు, ముఖ్యమంత్రి అవ్వు, లేకపోతే ప్రధానమంత్రి అవ్వు, లేకపోతే మామూలుగా ఏమంటారు దీన్ని, ఏమంటారు, రాష్ట్రపతి అవ్వు పోనీ. నీకు ఏది కావాలంటే అది అవ్వు, కానీ ఏది ఎయిమ్ ఏది నీకు? నువ్వు ఒక ఎయిమ్ ఉండాలి. ఆ ఎయిమ్ ఏంటి? నేను ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రజాసేవ చేయాలి. నీ ఎయిమ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి, చంద్రబాబు ఎప్పుడు తిట్టమంటే అప్పుడు తిట్టాలి, చంద్రబాబు ఆదేశానుసారం నడుచుకోవాలి. అది కాదు, నిజంగా కూడా నువ్వు ఎలా తయారు చేసావు, నీ ఫ్యాన్స్ కూడా పాపం నువ్వు ఎలా చెప్తే అలా చేస్తున్నారు వాళ్ళు కూడా. ఏంటి ఈసారి చంద్రబాబుని గెలిపించాలి అనే స్థాయికి తీసుకెళ్ళిపోయి నువ్వు కూడా ఫ్యాన్స్ని, పిచ్చి ఫ్యాన్స్ పాపం. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డిని తిట్టు అంటే తిట్టేస్తున్నారు వాళ్ళు కూడా. అక్కడ అసలు నిజ నిర్ధారాలు చేసుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా. ఏంటంటే నీ మీద ఉన్నంత పిచ్చ, ఆ పిచ్చను నువ్వు క్యాష్ చేసుకున్నావు తప్ప అసలు నీకు అధికారంలోకి రావాలి. నేను సీఎం సీటుకు పోటీ చేయాలి, నేను సింగిల్గా పోటీ చేయాలి, గెలవలేకపోతున్నాను. ఎందుకు గెలవలేవు నువ్వు? నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ వచ్చినప్పుడు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా? లేదు. ఏం చేశాడు? కష్టపడ్డాడు, తిరిగాడు, జనాల్లో తిరిగాడు, కేడర్ని ఏర్పాటు చేసుకున్నాడు, మండలాల వారీగా జిల్లాల వారీగా కమిటీలు వేసుకున్నాడు. నీకు నీ కమిటీ ఏది? వాళ్ళు వెళ్తే ఎవరితో మాట్లాడతావో తెలియదు. వస్తే నువ్వు ఎవడన్నా కావాలి, నీతో ఎవడన్నా మండల పార్టీ పేషెంటా, జిల్లా పార్టీ పేషెంటా, లేకపోతే స్టేట్ పార్టీ పేషెంటా, కన్వీనర్లు ఉన్నారా? వాళ్ళందరూ మాట్లాడతారా? పార్టీని బలోపేతం చేద్దాం. అసలు పార్టీ గురించే లేదు ఎంతవరకు వచ్చి. జగన్మోహన్ రెడ్డిని తిట్ట, అమర రాంబాబుని తిట్ట, పేరు నాని తిట్ట, గుడివాడ అమర్నాథ్ని తిట్ట, ఆరిపోసుకోవడం తప్ప నీకు పని చేద్దాం, గెలిపించుకుందాం, మన పార్టీని గెలిపించుకుందాం, నన్ను నమ్ముకొచ్చినట్టు గెలిపించుకుందాం, న్యాయం చేద్దాం. మన ప్రభుత్వం వచ్చే కాలంతా చూస్తాం, మన ప్రభుత్వం ఏంటంటే నీ ప్రభుత్వం ఏడుంది, చంద్రబాబు ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ అదే జన్మం కాబట్టి నువ్వేడో నీ పన్ను చేసుకుంటావు. మీ వాళ్ళు పిచ్చోళ్ళు పాపం, మీ ఫ్యాన్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా, అయ్యో మేము అనవసరంగా తప్పు చేసేమా, 2014 గట్టా చేసాం, మళ్ళీ తప్పు చేసేమని నాలుగు గరుచుకోవడానికి తప్ప వాళ్ళు ఏం చెప్తారు? నువ్వు ఎంతవరకు నీ ఆలోచన ఏంటి? చంద్రబాబుని సీట్లోకి కూర్చోబెట్టాలి, నీ పని నువ్వు చేసుకోవాలి, 20 నుండి మళ్ళీ చంద్రబాబుని గెలిపేయాలి. అసలు ఆ ఆలోచన కాదు, నువ్వు గెలవాలి, స్వతంత్ర భావాలతో నువ్వు గెలవాలి. నీ మేనిఫెస్టో, సొంత మేనిఫెస్టో పెట్టాలి. నీ మేనిఫెస్టో ఏది? నువ్వు జనాలకు వస్తే ఏం చేస్తావు? ఆ 2 రోజులు కాదు, కసరత్తు చెయ్యి, నవరత్నాలన్నీ మంచి పథకాలు తీసుకురా, తీసుకొచ్చి చెయ్యి. అదొకటి. వైసీపీ నాయకులు అవినీతి చేస్తున్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు అంటావు. గతంలో నీరు చెట్టు కింద ఇక్కడ మా న్యూస్ వీడ్లో రావణగుడు నుంచి ఇక్కడ 100 ఎకరాల ప్లాట్లు వేస్తే ఒక 4 రోజులు తోలారు. ఎన్ని ట్రాక్టర్లు అనుకుంటున్నారు? 250 ట్రాక్టర్లు 4 రోజులు తోలినాయి. అంటే ఎంత మట్టి కొలగొట్టారు వాళ్ళు? కలెక్టర్ ఫోన్ చేసినా స్పందించలేదండి. నారా లోకేష్ చాంబర్ నుంచి ఫోన్ వచ్చిందంట, ఎంఆర్ఓ కలెక్టరు మొత్తం నోరు మూసి కూర్చున్నారు, రండి నేను చూపిస్తే వాళ్ళకి మట్టి ఎంత తోగుందారు. మేట్లేసి ఉంది, దారులు పోసింది, లేక మంట ఎక్కడి నుంచి వచ్చింది? నీరు చెట్టు. నీరు చెట్టు ఏంటో తెలుసండి? మట్టి అమ్ముకునే వాడికి అమ్ముకునే పక్క డబ్బు వస్తుంది, ఇటు పక్క తవ్వుకిని పక్క డబ్బు గవర్నమెంట్ వస్తుంది. నీరు చెట్లో 2 లాభాలు ఉన్నాయి. గవర్నమెంట్ తవ్వినందుకు డబ్బులు ఇస్తుంది, ఈడు అమ్ముకుంటున్నాడు. అది ఆ నీరు చెట్టు అంటే. ఈ ఇవాళ రండి, ఒక ఊరిలో ఒక రైతు మట్టి తోలుకోవాలంటే ఎంఆర్ఓకి పర్మిషన్ పెట్టి, ఎన్ని ట్రిప్పులు, ఆ రైతు ఆధార్ కార్డు పెట్టి ఎక్కడో చూపిస్తే విఆర్ఓ దగ్గరుండి తోలెత్తున్నాడు, రండి రావచ్చులో నేను చూపిస్తాను, ఎక్కడన్నా అక్రమంగా మట్టి తోలుతున్నాను రండి ఎవడన్నా. ఏమి లేదు. ఇళ్ల స్థలాలు, జగనన్న ఇళ్ల స్థలాలకు తోలితే ఎన్ని టిప్పులు లిస్ట్ అవుట్ చేస్తున్నారు, పర్మిషన్ కూడా లిస్ట్ ప్రకారంగా. ఇప్పుడు పలానా నెలలో గిన్ని టిప్పులు, పలానా పొల్లయ్య గిన్ని టిప్పులు అని చెప్పి లిస్ట్ అవుట్ చెప్పి ఆ టిప్పులు విఆర్ఓ దగ్గర నుండి తోలెత్తాడు. ఇదేంటి బాబా, మీ గవర్నమెంట్లో మట్టి కూడా తోలుకోలేకపోతున్నామని మమ్మల్ని తిడుతున్నారు వాళ్ళు. వీళ్ళేమో అమ్ముకుంటున్నాం అంటున్నారు. ఎక్కడ అమ్మేది మీ శారదాలు? ఏమి లేదు, అమ్మడం లేదు, పోడలేదు. ఏమన్నా మీకు కళ్ళకే, మీ కళ్ళకే గంతలు కట్టాడు చంద్రబాబు. ఆ గంతలు ఎప్పుడు ఇడతాయి అంటే 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పీట మీద, సీఎం పీట మీదకి వచ్చినప్పుడు అబ్బో అప్పుడు ఇప్పదేస్తాడు. అందాక లోకేష్కి
సీఎం చేయాలనే ఆలోచనతో అందరికీ కళ్ళకి గంతలు కట్టాడు. చంద్రబాబు నాయుడును లోకేష్ ఒకళ్ళే గంతలు లేకుండా ఉన్నారు. తత్మో వాళ్ళందరూ ఆయన చుట్టూ తిరిగిన నాయకులందరికీ కట్టారు. ఏమంటే అవినీతి కనిపించలేదు వీళ్ళకి. పవన్ కళ్యాణ్ గారికి అవినీతి కనిపించలేదా? వైసీపీ అవినీతి కనిపించింది అన్నారు. వేల కోట్లు కాదు, లక్ష కోట్లు డైరెక్ట్గా వేసాడు. ఒక రూపాయి లంచం తీసుకోకుండా ఎవడని వేసాడంటే జన్మభూమి కమిటీలో 50,000 వస్తే 15,000 వాళ్ళకి ఇవ్వాలండి, 20,000 వాళ్ళకి ఇవ్వాలండి. ఇచ్చిన సందర్భంలో సొంతగా లెటర్ ప్యాడ్లు తయారు చేసి బ్యాంకు వాళ్ళు మోసం చేసిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. మరుగుదొడ్లు కడతాయి, కట్టకుండానే కట్టేసినట్టు చూపించి లేపేసిన దాఖలాలు లక్షలు ఉన్నాయి ఇక్కడ. ఏమంటే అది కాకుండా ఇప్పుడు రాజధాని మూమెంట్లో రాజధాని నూజుడు అని చెప్పి అటు కొనుక్కున్న మనీ ల్యాండ్లు కొనుక్కున్నారు, బినామీలు పేలు కొన్నారు, అవన్నీ సిట్టు దర్యాప్తులో ఆధారాలతో సహా చూపించారు. ఒక్కరోజు నన్ను చంద్రబాబు చొక్కపట్టుకుని అడిగావు, ఏంటయ్య నువ్వు తప్పు చేసావు, ఏం నువ్వు తప్పు చేసావు, నీకు ఎట్ట సపోర్ట్ చేయాలా నేను, నీ సపోర్ట్ చేసి నీకు మళ్ళీ నేను కూడా ఎర్రున్నా అన్న జనాల్లో అని అడిగావా? ఏ రోజు నన్ను అడిగావా? పోనీ కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు అని అడిగావా? టీ తాగడానికి వెళ్ళినప్పుడు అని అడిగావా? అడగలేదుగా. పబ్లిక్గా అడిగావా? వీళ్ళని అడుగుతావేంటి? నిజాయితీగా పరిపాలన చేస్తాం వైసీపీని అడుగుతావేంటి? ఫైబర్ నెట్ 8,000 కోట్లు రామోజీని అడిగావా? పోనీ ఏమయ్యా ఏంటా సిటీకి వేసిన డబ్బులు అటు ఇటు మరల్చావని అడిగావా? పోనీ అది అడిగావా? ఏమీ అడగలేదు. ఏమీ అడగకుండా అవినీతి చేస్తా సాక్ష్యాధారాలతో సహా జనాల ముందు పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సక్సెస్ అయ్యాడంటే కోర్టులో శిక్షలు పడినాయి పడపోయి స్టేలు తెచ్చుకొని ఏమైనా చేయని జనాల ముందు పలానా నారాయణ తప్పు చేశాడు, ఇది ఇన్ని ఎకరాలు బినామీలు పేర్లు పెట్టాడు, డ్రైవర్ పేరు పెట్టాడు, ఇంట్లో పని వాళ్ళు పేరు పెట్టాడు అని, లింగం నేను తప్పు చేశాడు, ఇదిగో ఇంత ఇదిగో భూమి, ఎంత భూమి కొన్నాడు, ఇక్కడ రాజధానిలో పత్తిపాటు పొల్లారావు ఇన్ని ఎకరాలు కొన్నాడు, ఇదిగో రాజధాని మూమెంట్ ముందు ఇన్ని ఎకరాలు కొన్నాడని సాక్ష్యాధారాలతో సహా జనాల ముందులు పడేసాడండి. ఆ పడేయటంలో సక్సెస్ అయ్యాడు. నువ్వు వాళ్ళని ప్రశ్నించు అంతవరకు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు ఉసుకో అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వచ్చుకోండి నువ్వు ఉసుకో. ఇయ్యే తప్ప నువ్వు ఇప్పుడుగానే సరే నిన్ను విమర్శించాలని కాదు, నేను విమర్శించాలనో ఏదైనా చేయాలనో కాదు, మీరు స్వతంత్రంగా ఆలోచించడం నేర్చుకుని పవన్ కళ్యాణ్ గారు స్వతంత్రంగా ఉండండి. మీరంటే అభిమానం, మాకు అందరికీ అభిమానమే. సినీ వేజే సినిమా హీరోగా నువ్వు రాజకీయాల్లో కూడా అభిమానం ఎప్పుడు సంపాదించుకుంటావు? నిజాయితీకి వెళ్ళిన రోజున ఒరే పాపం తిప్పలు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, 16 ఏళ్ళు జైల్లో ఉన్నాడురా, అయ్యో అనవసరంగా పెట్టారా అని అందరికీ సానుభూతి పెరిగింది. అలాగే నీ మీద కూడా తిప్పలు పడుతున్నాడురా, అరే 10 సంవత్సరాల నుంచి ఒంటరిగా పోరాడుతున్నాడురా అనే ఫీలింగ్ జనాల్లో రావాలి. ఆ వచ్చే ఏర్పాటు చేసుకో. అంతే, నాకు కూడా వస్తుందేమో ఒక టైంలో, అయ్యో అరే తిప్పలు పడుతున్నాడురా పవన్ కళ్యాణ్, సరే ఏది అని అనిపిస్తుంది, మేము ఓటైతే అనిపిస్తుందిగా, మనసులో అనిపించాలిగా. అలా కాకుండా ఓరి పవన్ కళ్యాణ్ వచ్చాడా, చంద్రబాబు అమ్మతో వచ్చాడారా అని నానుడు వచ్చేసింది. ఆ నానుడి నుంచి బయటకు రండి ముందు, ఆ నానుడి నుంచి తీసేయండి. చంద్రబాబును కూడా ఎదురించండి, ఏం చంద్రబాబు ఈ తప్పు ఎందుకు చేశావు నువ్వు? పోలవరం ఏటీఎం ఉంది బీజేపీ, ఆ ఏటీఎం ఎక్కడాయా, ఎంత డ్రా చేసావు? ఇవాళ పోలవరం వైసీపీలు తింటారంటే ఏంటి, పోలవరం పనులు ఎంత వేగం జరుగుతున్నాయి, ఎంత వేగం జరుగుతున్నాయి? ఆ టైంలో ఫోటోలు పెట్టమని, ఈ టైంలో ఫోటోలు పెట్టమని నువ్వు నిర్ధారించలేవా? జేమ్ చంద్రన్న పాటలు పాడినప్పుడు లేదా, ఆర్టీసీ డబ్బు దుర్వినియోగం చేసినప్పుడు అడగలేదు నువ్వు, దివాల పోలవరం గురించి అడుగుతావు? అసలు నీకంటూ ఒక ఎజెండా ఏర్పాటు చేసుకో, మనవి అదే నా మనవి. ఎందుకంటే నీ సొంత ఎజెండా ఉంటే కొన్నాళ్ళ పాటు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఆడిని ఎవరినో గెలిపించి ఎంతవరకు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, ఓడించడానికి కాదు పార్టీ పెట్టేది, నువ్వు గెలిచి సీఎం అవడానికి పార్టీ పెట్టుకో, పీఎం అవడానికి పార్టీ పెట్టుకో, ప్రధానమంత్రి అవడానికి పార్టీ పెట్టుకో. అంతేగాని అది కాకుండా జగన్మోహన్ రెడ్డినే ఓడించడానికి పార్టీ పెట్టాను నేను అంటే జనాలు ఎన్నిసార్లు చూస్తారు నిన్ను? ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, మూడుసార్లు మర్చిపోతారు.